ఆశకు బానిస అయ్యేలా ఎప్పుడు బతకండి, ఆశయానికి అత్తి అయ్యేలా బతకండి. జీవితం చాలా చిత్రమైనది. కాలం విశ్రాంతి ఇచ్చినప్పుడు మనం నిద్రపోము, మనం విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు కాలం మనల్ని నిద్రపోనివ్వదు. అక్కడ ఉంది ఆత్మవిశ్వాసం అనేది ఒక అద్భుతమైన శక్తి. మిమ్మల్ని మీరు విశ్వసించడం ప్రారంభిస్తే మీ జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. జీవితంలో అతి ముఖ్యమైనది ఒక చిరునవ్వు, ప్రేమతో ఒక పలకరింపు. అవి ఎంతటి బాధనైనా మాయం చేస్తుంది, అందరినీ మన చుట్టూ చేరుస్తుంది. నవ్వుతూ జీవించండి, నలుగురికి మీ నవ్వులు పంచండి. భోగ భాగ్యాలను ఇచ్చే ధనం అప్పుగానైనా పొందవచ్చు, కానీ మనశ్శాక్తి మాత్రం నీతిగా నిజేతిగా ఉంటే దొరుకుతుంది. డబ్బుతో కొనలేనిది అప్పుగా దొరకనిది మనశ్శాంతి మాత్రమే. ఏ సమస్య అయినా వెంటాడుతూ ఉంటే నిన్ను నువ్వు ఆ సమస్యకు అనుగుణంగా మార్చుకొని చూడు. నిన్ను ఆ సమస్యను అధిగమించి చేస్తుంది. ఏ సమస్యనైనా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించు. ఆ సమస్య నీ ఓర్పు పట్టుదల ముందు తలవంచి తీరుతుంది. వ్యక్తిత్వం అనేది ఆస్తులను అంతస్తులలో ఉండదు, మన ఆలోచనలో మన తీరులో ఉంటుంది. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థం అవుతుంది. పుస్తకం అనేది నోరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది, ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం మన వశమవుతుంది, బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది, సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. ఈ ప్రపంచంలో నీకు శత్రువులు మిత్రులు ఎవరూ లేరు. నీ మంచి ఆలోచనలే నీ మిత్రుడు, నీ చెడ్డ ఆలోచనలే నీ శత్రువు. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. మాట ఇవ్వడం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాట నిలబెట్టుకోవడం ముఖ్యం. సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడదు. చెట్టులో ఆకులు ఎక్కువ కానీ పూలే పూచే పూలు తక్కువ. అందరూ పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు. మాట్లాడిన తర్వాత ఆలోచించడం తెలివైన పని కాదు, మాట్లాడే ముందు ఆలోచించడం తెలివైన పని. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి కరగని ఆస్తులు. మానసిక పరిపక్వత అనేది వయస్సుతో రాదు. ఎదుర్కొన్న పరిస్థితులు, జీవితంలో పోరాడిన రోజులు, చుట్టూ ఉన్న మనుషులు, కష్టాలు కన్నీళ్ళను బట్టి వస్తుంది. పెద్దవారితో మర్యాదగా, మంచి హోదాలో ఉన్నవారితో గౌరవంగా, స్నేహితులతో చనువుగా, తెలియని వారితో ఎంత అవసరమో అంతవరకే మాట్లాడాలి. కొన్ని జీవిత సత్యాలు విన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.